ఫ్రెండ్స్ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ జీరో టూకు అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ డైలీ లాగానే ఈరోజు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముంగడికి వచ్చాను ఏ క్రికెట్ అప్డేట్ ఉన్నా ఏ స్పోర్ట్స్ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో అందిస్తాను కాబట్టి ఇంతవరకు ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది విరాట్ కోహ్లీ కూతుర్ని ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మీరు సరైన ఫోటోను చూసారా చూడరు ఎందుకు అంటే విరాట్ కోహ్లీ కూడా ఒక్కసారి ఆ ఫోటోని కూడా పోస్ట్ అనేది చేయలేదు అయితే నిన్న ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీని అడిగాడు వామిక అంటే అర్థం ఏంటి పేరుకు అలాగే వామికను ఎప్పుడు మాకు చూపిస్తారు అని ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీని అడిగాడు అయితే దీనికి విరాట్ కోహ్లీ కూడా సమాధానం ఇచ్చాడు ఏమని ఏమనిచ్చాడంటే వామిక అంటే హిందూ దేవత దుర్గామాత మరో పేరు అని చెప్పాడు అయితే మా వామిక కూడా సోషల్ మీడియాలో ఇష్ట ఇష్టాలను బట్టి అప్పుడు మేము అప్లోడ్ చేస్తామని వామికకు సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసొచ్చే వారికైతే ఫోటోని కానీ వీడియోని కానీ ఎక్కడ షేర్ చేయొద్దు అని నేను అనుష్క శర్మ అంటున్న అనుకున్నామని విరాట్ కోహ్లీ తెలియజేశాడు ఫ్రెండ్స్ ఇండియా మరియు న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఇండియా ముంబైలో క్వారంటైన్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడ ఆరుసార్ల నెగిటివ్ వచ్చాకే జూన్ రెండున ఇంగ్లాండ్కు చేరుకొనుంది భారత్ అయితే భారత్ అక్కడ చేరుకున్నాక ఇంగ్లాండ్లో ఎన్ని రోజుల క్వారంటైన్ ఉండాలనేది ఐసీసీ ఇంతవరకు చెప్పలేదు రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ కోవిడ్ కారణంగా మధ్యలో ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ని అనగా పద్నాలుగవ ఎడిషన్ని దుబాయ్లో నిర్వహిస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది అయితే ఈ ఐపీఎల్ని మళ్ళీ భారత్లో నిర్వహించక పోవనికి గల కారణాలను కూడా తెలిపింది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో భారత్లో వర్షాలు కురుస్తాయని అలాగే తాడ్వే వచ్చే అవకాశం ఉన్నందువల్లనే దుబాయ్లో నిర్వహిస్తున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్స్ కూడా రావడం లేదని ఈసీబీ కూడా ప్రకటించింది ఎందుకంటే ఆ టైంలో పాకిస్తాన్తోని సిరీస్ ఉన్నందువలన ఈసీబీ బోర్డు కూడా తెలియచేసింది ఏ ఒక క్రికెటర్ను కూడా ఈ ఐపీఎల్కి అనుమతించట్లేదని ప్రకటించడం జరిగింది టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన చిన్నతనంలో ఒక మ్యాచ్లో ఏమంత ప్రదర్శన ఇవ్వలేదు దీనితో తన కోచ్ బాగా అసహనానికి గురయ్యాడు ఇది తెలుసుకున్న ఋషభ్ పంత్ ఒక గంటసేపు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి మరి ఉదయం మూడున్నరకు తన తలపి కొట్టి స్వారీ కోచ్ అని చెప్పాడు అయితే దీని పట్ల చాలా సంతోషంగా అనిపించిందని అప్పట్లో తన చిన్ననాటి కోచ్ సినహా తెలిపాడు అయితే ధోనితోని రిషబ్ పంత్ను పోల్చొద్దని ధోని అంత అనుభవం ఇంకా రిషబ్ పంత్కు రాలేదని కూడా తన కోచ్ సినహా తెలిపాడు రిషబ్ పంత్ పుట్టింది ఉత్తరాఖండ్ అయినా పెరిగింది మొత్తం ఢిల్లీలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో రికీ పాంటింగ్ కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఏం కామెంట్ చేశాడంటే భారత్కి హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ రోల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని ఆస్ట్రేలియాకు ఇంకా లేడని రికె ప్యాంటింగ్ తెలియజేశాడు ఎందుకంటే వరల్డ్ కప్ నేపథ్యంలో మూడు ఓవర్లలో యాభై పరుగులు చేసేది ఉంటే టీమిండియాకు ఒకప్పట్లో ఎంఎస్ ధోని చేసేవాడని ఇప్పుడు అదే పాత్రని హార్దిక్ పాండ్యా పోషిస్తున్నాడని ఆస్ట్రేలియా మ్యాజిక్ కెప్టెన్ రికె పాంటింగ్ తెలియజేశాడు ఆస్ట్రేలియా కూడా మ్యాక్స్వెల్ మార్కస్టోనిస్ మిచ్చర్ మార్షల్లో ఎవరో ఒక ఎంచుకోవాలని ఫినిషింగ్ రోల్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఖచ్చితంగా అవసరపడుతుందని ఒకవేళ ఆస్ట్రేలియాకు ఫినిషింగ్ రోల్ రేకపోతే ఏమంతగా క్రికెట్ రాణించలేదని రికె పాయింటింగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు ఇండియా మరియు న్యూజిలాండ్ ఆడే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బ్యాట్స్మెన్లు ఏమాత్రం దూకుడుగా ఆడినా వికెట్ చేజార్చుకునే అవకాశం ఉంటుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలియజేశాడు ఎందుకంటే ఇంగ్లాండ్లో వాతావరణం ఒక నిమిషం ఎండ కొట్టినా మరో నిమిషంలో వర్షం పడుతుంది ఆ మూమెంట్లో బాల్ స్ప్రింగ్ అవుతుంది కాబట్టి ఆ మూమెంట్లో దూకుడుగా ఆడితే వికెట్లు పోయే ఛాయిస్ ఉంటుందని మాజీ కెప్టెన్ కపిల్దేవ్ తెలియజేశాడు భారత బౌలర్లు ఈ మధ్యలో బాగా బౌలింగ్ చేస్తున్నారని అయితే భారత బ్యాట్స్మెన్లపైనే ఆధారపడి ఉంటుందని కపిల్దేవ్ అన్నాడు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రిషబ్ పంత్ మంచిగా ఆడాలని ఎందుకంటే అతను ఫినిషింగ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు మధ్యలో ఉన్న బ్యాట్స్మెన్లు ఏమాత్రం కూడా దూకుడు ప్రదర్శించొద్దని మెరుగైన బాల్లను మాత్రమే ఆడాలని అనవసరమైన బాల్లను వదిలిపెట్టాలని కపిల్ దేవ్ తెలియజేశాడు అలాగే విరాట్ కోహ్లీ కూడా సెషన్ల వైజ్గా ఆడాలని అతి ఉత్సాహం పనికిరాదని తెలియజేశాడు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందరికీ తెలిసిన సంగతి తెలిసింది రవీంద్ర జడేజా కూడా ఒక సంవత్సరం కాలం చాలా బాధపడ్డాడట ఎందుకంటే టెస్ట్లలో కొనసాగుతున్న ప్లేయింగ్ లెవెన్లో అవకాశం రాకపోవడం అలాగే వన్డే టీ ట్వంటీలో కూడా మొత్తానికే చోటు కోల్పోవడం జరిగింది అయితే వన్డే టీ ట్వంటీలలో మాత్రం ముఖ్యంగా వన్డేలో మాత్రం హార్దిక్ పాండ్యా గాయంతోనే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు దాంట్లో నిరూపించుకోవడంతో వన్డే టీ ట్వంటీకి కీలక సభ్యుడిగా మారాడు అయితే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం ఓవల్ టెస్ట్ అంటే ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో జడేజా మంచి ప్రదర్శన ఇవ్వడంతో టెస్ట్లలో కూడా కీలక ఆటగానిగా మారాడు రవీంద్ర జడేజా కూడా ఒక సంవత్సరంన్నర పాటు చాలా ఇబ్బంది పడ్డానని నిద్ర ఎన్నో నిద్రళ్ళు రాత్రులు గడిపానని రోజుకు ఐదు గంటలు చొప్పున ఎలా మళ్ళా టీమిండియాకు కమ్బ్యాక్ చేయాలని ఆలసించేవాడినని ఇప్పుడు ఇంగ్లాండ్ ఓవర్లో జరిగిన మైదానంలో ఒక టెస్ట్లో అద్భుతంగా రాణించడంతో టీ ట్వంటీ వన్డే అలాగే టెస్ట్లలో కూడా ఒక కీలక ఆటగానిగా మారానని జడే జడేజా నిన్న తెలియజేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులతో నిన్న ఇన్స్టాగ్రామ్లో ముచ్చడించాడు తన అభిమానులు అడిగిన కొన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయడం జరిగింది దీంట్లో మహేంద్ర సింగ్ ధోని గురించి మీరు రెండు ముక్కల్లో చెప్పాలని ఒక అభిమాని అడగా దానికి విరాట్ కోహ్లీ ఆన్సర్ చేస్తూ ఒకటి నమ్మకం రెండోది గౌరవం అని విరాట్ కోహ్లీ తెలియజేశాడు నా కెరీర్ మొదట్లో ఎంఎస్ ధోని నాకు ఎంతో సహాయం చేశాడని నాకు ధోని పట్ల గౌరవం నమ్మకం ఖచ్చితంగా ఉంటుందని అది ఎప్పటికీ పోదని విరాట్ కోహ్లీ నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది దీని మీద ట్యాప్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దీని మీద ట్యాప్ చేయండి ఆల్ అని వస్తుంది దీని మీద ట్యాప్ చేయండి మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది